ప్రభు, మేము మిమ్ము ప్రేమించుచున్నాము, అనుదినము మేము అనుసరింపు. అందులో వలె శక్తిని ప్రసాదించమని మీ మాతయు మా మాతయునైన మరేము గారి స్వరూపము ఆశీర్వదించండి. రెంటచింతల గ్రామ చరిత్రలోనే ఉన్నతమైనటువంటి ఒక చిరు మందిరం లూర్దుమాత మందిరం. ఈ మందిరం నిర్మించి ఈనాటికి 100 వసంతాలు సరిగ్గా ముగుస్తున్నటువంటి ఈ శుభ సందర్భంలో ఈ లూర్దుమాత మందిరం చుట్టూ ఉన్నటువంటి అనేక కుటుంబాలు కలిసి ఈ కృతజ్ఞత దివ్య బలి పూజను సమర్పిస్తున్నారు. పితా పుత్ర పవిత్రాత్మా ప్రభు మీతో ఉందరుగాక. ప్రేమైన విచారణకర్తలు, రెవరెండ్ ఫాదర్ గోపురాయ ప్రడి, గ్రామ బిడ్డలైనటువంటి రెవరెండ్ ఫాదర్ ఎం మరెడ్డి, రెవరెండ్ ఫాదర్ వై బాలశివరెడ్డి, ఈ గ్రామం నుండి గురుత్వాన్ని పొందినటువంటి గ్రామ గురుశ్రేష్ఠులారా, విచేసినటువంటి గురువులారా, కన్యాస్త్రీలారా, రెంటచింతల గ్రామ క్రైస్తవ బిడ్డలారా, ఈ బజార్
అటు ప్రక్క ఇటు ప్రక్క వెనకాల ఉన్నటువంటి కుటుంబ సభ్యులార, లూర్ధుమాత మందిరం నిర్మించుకొని శతవత్సరాలు పరిపూర్తి అయినటువంటి సందర్భం ఇది. మందిరం చిన్నదే, వత్సరాలు మాత్రం ఒక 100 సంవత్సరాలు. 100 సంవత్సరాల చరిత్ర గలటువంటి ఈ మందిరం ఈనాడు ఒక గొప్పతనాన్ని సంతరింపజేసుకుంటూ ఉంది. 1858వ సంవత్సరంలో లూర్ధుమాత లూర్ధు నగరంలో ఫ్రాన్స్ దేశంలో వెలసింది. అలానే ఫాతిమా మాతగా మరి 1917వ సంవత్సరంలో ఆ తల్లి కూడా 3 బాలలకు వెలసింది. అటు తర్వాత 2 సంవత్సరాలే, ఈ 2 సంవత్సరాల తర్వాత మన ఈ గ్రామంలో రెంటచింతల గ్రామంలో ఆ తల్లిని స్మరించుకుంటూ ఆమె దర్శనాన్ని ధ్యానించుకుంటూ ఇక్కడ కూడా మనకు ఒక మందిరం ఉండాలి, ఒక మందిరమే కాదు 2 ఉండాలి అని. 2 మందిరాలు కూడా మరి 100 సంవత్సరాలు పరిపూర్తి చేసుకుంటూ ఉన్నాయి ఈ గ్రామంలో. ఇంకా ఎన్నో మందిరాలు ఉన్నాయి కానీ 30-35 సంవత్సరాల చరిత్ర కలిగి ఉన్నటువంటి మరి ప్రత్యేకమైనటువంటి సంతరింపు కలుగజేసుకున్నటువంటి ఈ మందిరం మనందరినీ ఎంతగానో ఆకర్షిస్తూ ఉంది. ఏ విధముగా ఆకర్షిస్తూ ఉంది అని అంటే ఆనాడు బెర్నదెత్తకు అందించినటువంటి దర్శనంలో ఆ చిన్న బాలికను ఏ విధముగా ఆకర్షించిందో, ఆనాడు 3 బాలను ఏ విధముగా ఆకర్షించిందో, ఎన్నో సంవత్సరాల నుండి ఎన్నో విధాలుగా ఆ తల్లి తన దర్శనాన్ని అందిస్తూ ఉందో అలాంటి ఆకర్షణ ఈనాడు ఈ యొక్క గృహ, ఈ యొక్క మందిరం, ఇక్కడ ఉన్నటువంటి మరీ తల్లి స్వరూపం మనందరినీ పిలుచుకుంటూ ఆకర్షించుకుంటూ తన బిడ్డలుగా దీవెనలు అందచేయడానికి. ఎవరి అమ్మా నీవు అని అన్నప్పుడు నిష్కలంక మాత, ఇంకా ఎవరి అమ్మా నీవు అని అన్నప్పుడు జపమాల మాత, ఇంకా ఎవరి అమ్మా నీవు అని అంటే వరాల మాత, ఇంకా ఎన్నెన్నో ప్రశ్నలు మన మధ్యలో ఉంటూ ఉన్నాయి. ఆ ప్రశ్నలు అన్నిటికీ కూడా సమాధానం ఆ తల్లి, ఆ మాతనే. ఆ తల్లి మనందరికి ఒక తల్లిగా యేసు ప్రభు దయచేశాడు. మన దిక్కు లేనటువంటి పక్షులు కాకూడదు అన్నటువంటి ఉద్దేశం ఆయన. సిలువలో ఉన్నటువంటి ఆయన చనిపోయే సమయంలో ఇదిగో యోహాన్నేస్, ఇదిగో నీ తల్లి అన్నాడు. యోహానుతో ఇదిగో నీ తల్లి అని, మరీ తల్లితో ఇదిగో నీ కుమారుడు అని అన్నాడు. ఆ యోహాను వెనకాలే మనందరికీ తల్లిగా ఇదిగో మరీ తల్లి వసగబడింది. అందుకు ధన్యవాదాలు తెలియజేసుకోవాలి దేవునికి, దేవాతి దేవునికి, యేసు ప్రభువుకి, ఆత్మ దేవునికి. మరి ముఖ్యంగా ఈనాడు ఈ యొక్క వేడుకలు జరుపుకుంటూ ఉన్నటువంటి మనం లూర్ధుమాతకు వందనాలు అర్పించుకోవాలి. ఇక్కడ స్థాపించుకోవడానికి మరి కలిగినటువంటి ఆలోచన ఎవరికి వచ్చిందో ఏమో కానీ వారందరినీ మనం ఈనాడు స్మరించుకోవాలి. ఆ తల్లి ఉండడం వల్ల మనకు కలిగేటువంటి లాభాలేంటి, నష్టాలని, నష్టాలు అసలే ఉండవు, లాభాలే ఉంటుంది. ఏం లాభం ఉంటుంది మనకి? వరాలు అందిస్తూ ఉంది, అనుగ్రహాలు దయచేస్తూ ఉంది, అవసరాలు తీరుస్తూ ఉంది, ఆరోగ్యవంతులు చేస్తూ ఉంది, బిడ్డలను దయచేస్తూ ఉంది, ఎన్నో రకాలైనటువంటి వరాలు ఆ తల్లి మనకి ఇస్తుంది. కాబట్టి ధన్యవాదాలు తెలియజేసుకోవాలి, శతకోటి ధన్యవాదాలు మనం ఆ తల్లికి అందించుకోవాలి. కావున ప్రియ సోదరులారా, మీ అందరినీ కోరేటువంటిది ఏంటంటే ఈనాడు ఇక్కడ సమావేశమైనటువంటి మనం ఆ తల్లి పట్ల మనకున్నటువంటి ప్రేమను మరొకసారి పునరంకితం చేసుకోవాలి, స్మరించుకోవాలి, మన తల్లిగా స్వీకరించాలి, ఆనందించాలి, తనివి తీరా ఆనందించాలి, మన అవసరాలు ఆ తల్లి పాదాల చెంత ఉంచాలి. అప్పుడు మనందరికి కావాల్సినటువంటి వరాలు దయచేస్తుంది. అందుకే
ఆ తల్లి వరాల మాత ఇక్కడ మన కోసం అందించాడు దేవుడు. వరాల మాత అనుగ్రహ పరిపూర్ణతతో జన్మించినటువంటి తల్లి ఆమె. అనుగ్రహ పరిపూర్ణత అంతే అంటే నిండైనటువంటి మరి వరాలు కలిగి ఉన్నటువంటి, ఒక కొండ నిండా వరాలు కలిగి ఉన్నటువంటి, ఒక సముద్రం లాంటి నిండా నీళ్లు ఏ విధంగా మరి నిండి ఉన్నాయో అలానే ఆ తల్లి కూడా మది నిండా హృదయం నిండా వరాలతో మనందరికీ ఇక్కడకు ఈ భూలోకానికి వచ్చింది. ఎందుకు అని అంటే ఏ ఒక్క వరవన్న తన బిడ్డలకు అందజేయాలి. క్రైస్తవ బిడ్డలు అంటే ఆమెకు అంతగా అభిమానం ప్రేమ మమకారం ఆమెలో ఉంటూ ఉన్నది. కావున ప్రియ సోదరులారా, ఆమె దగ్గర ఉన్నటువంటి వరాలను ఒక వరం మనదిగా చేసుకోవాలి. వచ్చినటువంటి ప్రతి ఒక్కరు ఒక వరమన్న మనం అడిగి తీసుకోవాలి. ఆమె దగ్గర తీసుకోవాలంటే ఏమి కావాలి? డబ్బు కాదు అవసరం లేదు తల్లి. ఏమి కావాలి? విశ్వాసం కావాలి. ఆ విశ్వాసం మనలో ఉందా లేదా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుందాం. అటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకాన్ని ఆ తల్లి మనకు తప్పక ఇస్తూ ఉంది అన్నటువంటి నమ్మకం మనకు కలుగు చేయమని మరి పశ్చాత్తాప హృదయంతో ప్రభువుని ప్రార్థయపడదాం. శక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. Glory, glory, gloria, 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 glory, glory, gloria. Mahonnatamuna devuniki mahima kalugunu gaaka, bhulokamulo deenulaku shanti kalugunu gaaka.
సర్వశక్తి గల సర్వేశ్వర, ఈ స్థలముపై నీ అనుగ్రహములను ప్రవహింపజేయుము. ఇక్కడ నీ నామస్మరణ చేయు వారందరికీ నీ సహాయమును దయచేయుము. నీ వాక్కు యొక్క శక్తి, దివ్య సంస్కారముల అనుగ్రహము విశ్వాసుల హృదయములను ఉత్తేజపరచనుగాక. నీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. లూర్దుమాత శతవార్షిక మహోత్సవము. తల్లి కుమారుని ఓదార్చినట్లే నేను మిమ్ము ఓదార్తును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనం వరకు. యెరూషలేమును ప్రేమించు వాళ్ళెల్లరను ఆ నగరమును చూచి సంతసింపుడు, ఆ పట్టణముతో పాటు ఆనందింపుడు. పూర్వము ఆ పురమును చూచి దుఃఖించిన వారు ఇప్పుడు దానితో పాటు సంతోషింపుడు. మీరు యెరూషలేమును తల్లి నుండి పాలు త్రాగుదురు. మీకు ఓదార్పు నసగు ఆమె పాలన నుండి స్తన్యము గ్రోలి సంతృప్తి చెందుదురు. పుష్కలమైన ఆమె పాలు తాగి ఆనందింతురు. ప్రభువు ఇట్లా అనుచున్నాడు, నేను యెరూషలేము మీదికి అభ్యుదయమును నది వలె పారింతును. జాతుల సంపదలను పొంగి పొరల కాలు వలె ఆ నగరము మీదికి పారింతును. మిమ్ము తన చేతులలోనికి ఎత్తుకొనును, తన ఒడిలో కూర్చుండబెట్టుకొనును. తల్లి కుమారుణ్ణి ఓదార్చినట్లే నేను మిమ్మును ఓదార్తును. యెరూషలేమున మీరు ఆదరింపబడుదురు. ఈ కార్యము జరిగినప్పుడు మీరు సంతసించి పచ్చిగడ్డి వలె కలకలలాడుదురు. ప్రభువునైన నేను నా సేవకులను ఆదుకొందును, నా విరోధులకు మాత్రము నా ఆగ్రహమును ప్రదర్శించును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు దర్శన గ్రంథము 12వ అధ్యాయము 1వ వచనము నుండి 6వ వచనము వరకు అంతటా దివియందు ఒక గొప్ప సంకేతము గోచరించెను. ఒక స్త్రీ దర్శనము ఇచ్చెను. సూర్యుడే ఆమె వస్త్రములు, చంద్రుడు ఆమె పాదముల కింద ఉండెను. ఆమె శిరముపై 12 నక్షత్రములు గల కిరీటము ఉండెను. ఆమె నిండు చూలాలు, ప్రసవ వేదన వలన ఆమె మూలుగుచుండెను. అప్పుడు దివియందు మరి ఒక సంకేతము గోచరించెను. ఒక ఎర్రని గొప్ప సర్పము గోచరించెను. దానికి 7 తలలు 10 కొమ్ములు ఉండెను. ప్రతి శిరస్సున ఒక కిరీటము ఉండెను. అది తన తోకతో ఆకాశమునందలి తారకలలో 3వ భాగమును చుట్ట చుట్టి భూమిపై పడద్రోసెను. ఆ గర్భవతి ఎదుట ఆ సర్పము నిలిచెను. ఆ చూలాలు ప్రసవింపగనే శిశువును మృంగ ఆ సర్పము చూచుచుండెను. అంతటా సమస్త జాతులను తన ఇనుపదండముతో పరిపాలింపగల కుమారుని ఆమె ప్రసవించెను. కానీ ఆ బిడ్డ ఆమె చేతుల నుండి లాగివేయబడి దేవుని వద్దకు, ఆయన సింహాసనము వద్దకు తీసుకొని పోబడెను. ఆమె ఎడారికి పారిపోయెను. దేవుడు ఆమెకు అట ఒక నివాసము ఏర్పరచెను. అట ఆమె 1260 దినముల పాటు పోషింపబడెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. సువిశేషములోని భాగము ప్రభువా నీకు మహిమ కలుగునుగాక.
లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. లూకా శుభవార్త 1వ అధ్యాయము వచనములు 26 నుండి 38 వరకు. తదుపరి 6వ మాసమున దేవుడు గాబ్రియేలు దూతను గలిలియా సీమయందలి నజరేతు నగరమునకు పంపెను. ఆ దేవదూత దావీదు వంశస్థుడగు యోసేపునకు ప్రధానము చేయబడిన కన్యక యొద్దకు పంపబడెను. ఆమె పేరు మరియమ్మ. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, ఏలినవారు నీతో ఉన్నారు అనెను. మరియమ్మ ఆ పలుకులకు కలత చెంది ఆ శుభవచనము ఏమిటో అని ఆలోచించుచుండగా దేవదూత, మరియమ్మ భయపడకుము, నీవు దేవుని అనుగ్రహమును పొందియున్నావు, ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కనెదవు, ఆ శిశువునకు యేసు అని పేరు పెట్టుము, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడును. ప్రభువగు దేవుడు తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకు ఇచ్చును, ఆయన సర్వదా యాకోబు వంశీయులను పరిపాలించును, ఆయన రాజ్యమునకు అంతమే ఉండదు అనెను. అంతటా మరియమ్మ, నేను పురుషుణ్ణి ఎరుగను కదా, ఇది ఎట్లు జరుగును అని దూతను ప్రశ్నించెను. అందుకు ఆ దూత ఇట్లనెను, పవిత్రాత్మ నీపై వేంచేయును, సర్వోన్నతుని శక్తి నిన్ను ఆవరించును, అందుచేత ఆ పవిత్ర శిశువు దేవుని కుమారుడు అని పిలువబడును. నీ చుట్టమగు ఎలిజబేత మను చూడుము, ఆమెకు వయస్సు మళ్ళినది కదా, గొడ్రాలైన ఆమె గర్భము ధరించి ఇది 6వ మాసము. ఏ లయన దేవునికి అసాధ్యమైనది ఏదియును లేదు. అంతటా మరియమ్మ, ఇదిగో నేను ప్రభువు దాసిరాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతటా ఆ దూత వెళ్ళిపోయెను. ఇది ప్రభుని సువిశేషము. ప్రేమైన గురువులారా, కన్యాస్త్రీలారా, గ్రామ క్రైస్తవ బిడ్డలారా, 100 సంవత్సరాల ఈ యొక్క వేడుకలకు, ఈ వేడుకలు ఘనముగా కొనియాడుకుంటూ ఉన్నటువంటి మీ అందరికీ కంగ్రాచ్యులేషన్స్, అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. మరి ఫాతిమా మాత యొక్క పండుగను కూడా 100 సంవత్సరాల చరిత్రను కొనియాడుకున్నాం. అటు తర్వాత 2 సంవత్సరాలు దాటిన తర్వాత ఇక్కడ కూడా మనం మరి లూర్దుమాతగా పిలువబడేటువంటి ఆ తల్లి 1858వ సంవత్సరంలో ఆ తల్లి దర్శనం మనకు వసిగిన తర్వాత మరి అక్కడ ఒక పేదరాలికి కనిపించి ఆ గృహలో ఎన్నోసార్లు దర్శనమిచ్చి పదే పదే ఆ తల్లి యొక్క సందేశాన్ని అందచేసినటువంటి గొప్ప సంవత్సరం 1858. అటు తర్వాత ఫాతిమా పురములు, అటు తర్వాత 2 సంవత్సరాల తర్వాత మనం ఇక్కడ ఈ యొక్క రెంటచింతల గ్రామంలో ఒక గృహను, ఒక మందిరాన్ని ఆ తల్లి పేరిట నిర్మించుకున్నాం. దానికి ఒక చరిత్ర అంటూ ఉంటూ ఉంది. మరి తల్లి ఎక్కడెక్కడైతే దర్శనం ఇస్తూ ఉందో అక్కడ ఆ తల్లి ఒక సందేశాన్ని ఇస్తూ ఉంది. ఆ తల్లి యొక్క సందేశంలో మనం ఆమె బిడ్డలుగా జీవించాలి అని, పశ్చాత్తాపపూర్వకముగా జీవించాలి అని,
పాపాలకు మన్నింపును పొందాలి అని, దైవ బిడ్డలుగా మనం జీవించాలి అని, మారు మనస్సు పొందాలి అని ఆ తల్లి మనకు తెలియజేస్తుంది. క్షేమముగా ఉండాలి అని అంటే, సురక్షితముగా ఉండాలి అని అంటే, దైవరాజ్య వారసులుగా ఈ లోకంలో జీవించాలి అని అంటే, ఆ తల్లి మనకు బోధించినటువంటి వివరించినటువంటి విషయాలను మనం క్షుణ్ణముగా ధ్యానించుకోవాల్సిందిగా ఆ తల్లి పదే పదే మనల్ని కోరుతూ ఉంది. ఈ గ్రామంలో మరీ తల్లిని ఒక మందిరంలో ఆమె స్వరూపాన్ని ప్రతిష్ఠించుకున్నాం. ఆనాటి కాలంలో మరి అంతగా విద్య కానీ వైద్యం కానీ ఎంతో లేనటువంటి పరిస్థితులు. ఆ సందర్భాల్లో ఏదన్నా జబ్బుకు లోనైతే ఆ జబ్బుల వల్ల చనిపోయినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటూ ఉన్నారు. కలరా గురి అయినటువంటి వ్యక్తులు చాలామంది చనిపోతూ ఉన్నారు. అటువంటి సమయంలో ఆ తల్లి యొక్క మందిరాలు నిర్మించుకొని ఆ తల్లి స్వరూపాన్ని ప్రతిష్ఠించుకొని ఈ గ్రామాన్ని, ఈ యోగ బజార్లో ఉన్నటువంటి ఇరుప్రక్కల ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మాకు పరిపాలించేటువంటి, మమ్మల్ని పరిపాలించేటువంటి తల్లి మీరే అని, మా బాగోగులు చూసేటువంటి మా తల్లివి నీవే అని మనం ఇక్కడ ఆ తల్లిని ప్రతిష్ఠించుకున్నాం. ఏ ఆపద వచ్చినా ఆ తల్లి మనల్ని కనికరించాలి, కాపాడాలి. అదే మన యొక్క ఉద్దేశం. అటు జబ్బుల నుండి కాపాడాలి, మంచి పంటలు మనకు దయచేయాలి, పాడి పంట సమృద్ధిగా ఇవ్వాలి, అందరికీ మంచి ఆరోగ్యం దయచేయాలి, మనం సురక్షితంగా ఉండాలి, దైవ బిడ్డలుగా జీవించాలి, దైవ రాజ్యానికి వారసులుగా మనం ఈ లోకంలో జీవించాలి అన్నదే ఆ తల్లి యొక్క తపన. అందుకే శతవత్సరాల పండుగను, వేడుకలను ఈనాడు ఎంతో గొప్పగా జరుపుకుంటూ ఉన్నాము మనం. ఈ 100 సంవత్సరాల్లో ఎన్నో మేళ్ళు మనం పొందాం, అందుకు కృతజ్ఞత తెలియజేసుకోవాలి, వందనాలు సమర్పించుకోవాలి. ఆ తల్లికి మనం మరొకసారి పునరంకితం చేసుకోవాలి. కాబట్టి ప్రియ సోదరులారా, ఈనాటి పట్టణాలు కూడా మనకు అదే సంగతిని తెలియజేస్తూ ఉన్నాయి. మనం ఈనాడు సువిశేష గ్రంథంలో విన్నాం, యేసు ఏ విధముగా మరి జన్మించాడు, ఆయన జననకు సూచన ఏ విధముగా మనకు దేవుడు అందించాడో చూస్తూ ఉన్నాం. మరియు తల్లి ఎక్కడ జన్మించింది, ఎక్కడ పుట్టింది అంటే నాజరేతులో పుట్టారు. నాజరేతులో వాళ్ళు ఒక పెద్ద బంగ్లాలో పుట్టారా? లేదు, ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఉన్నటువంటి ఒక మిద్దె, మట్టి మిద్దెతో కట్టినటువంటి ఇల్లు అది. ఆనాడు మనం వెనకట మనం చిన్నప్పుడు మనం కూడా అటువంటి మిద్దెల్లోనే ఎక్కువగా ఉన్నాం, లేదా పెంకుటిల్లో ఉన్నాం, లేదా ఈ యొక్క తాటి కొమ్మలతో కప్పినటువంటి ఆ యొక్క ఇండ్లలో ఉన్నాం. మరీ తల్లి కూడా అటువంటి గ్రామంలో, ఒక చిన్న గ్రామంలో, నాసరేతుల్లో ఆమె ఒక మరి ఈ సాధారణమైనటువంటి జీవితం జీవిస్తూ ఉన్నటువంటి తల్లిదండ్రులకు జన్మించింది. ఆమె దైవత్వాన్ని కలిగి జీవించింది, దేవుని పట్ల భయభక్తులు కలిగి జీవించి అల్లారు ముద్దుగా పెంచుకున్నారు తల్లిదండ్రులు. ఎప్పుడు ఆ దేవాలయం చూడే, ఎప్పుడు అక్కడే తిరుగుతూ ఉండేవాళ్ళు. మనం కూడా చిన్నప్పుడు మన గుడి చుట్టూ ఆడుకునేవాళ్ళు. ఇప్పుడు మరి మీరు మరి అటువంటి అవకాశాలు లేక ఎప్పుడు చదువు 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 చదువే చదువు. గుడి దగ్గరికి వెళ్దామని అంటే సమయం లేదు. ఆటలకు వెళ్దామంటే పొద్దున 5 గంటల నుండి లేచి ఆ బ్యాగ్స్ తగిలించుకొని వెళ్ళిపోతాను. గుడికి రమ్మంటే సమయం లేదు అని అంట. కానీ ఇక్కడ కాదు, వేరే దేశాలు. కానీ ప్రియ సోదరులారా, మనం ఆ యొక్క అలవాటును మనం ఈనాడు కూడా పోగొట్టుకోకూడదు. గుడి బడి అవసరమే, కానీ దైవ చింతన మనకు ఇంకా ఎక్కువగా ఉండాలి. దేవుని యొక్క భక్తి మనలో ఉండాలి. మన పిల్లలు కూడా ఆ విధముగానే భక్తిలో వాళ్ళు అభివృద్ధి చెందాలి. అనాజరీత పట్టణంలోనికి మొన్న 2 వారాల క్రితం చాలామంది 200 మంది బిషప్ గారులు వచ్చారు. అలానే ఒక 100 మంది పైగా మరి సాధారణ ప్రజలు వచ్చారు ఒకే దగ్గర, ఆ గలీలయ నది సముద్ర తీరాన. మన సాగర్
నది మాదిరిగా ఉంటుంది. గలిలయ సముద్రం అంటారు కానీ అది సముద్రంతో మరి పోల్చలేము మనం. అది ఒక నది, ఒక రివర్ మాదిరిగా కనబడుతుంది. దాన్ని వాళ్ళు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు సముద్రం అంటారు. ఆ నది ఒడ్డునే, ఆ సముద్రం ఒడ్డునే మేము ఉన్నాం. అక్కడ ఆ బిల్డింగ్లు కిటికీ తీస్తే ప్రతిరోజు ఆ గల్లే సముద్రాన్ని చూసాం. యేసు ప్రభు ఇక్కడే తిరిగాడు అన్నటువంటి సంతృప్తి మా కిటికీ తీసినప్పుడల్లా అనిపించేది. ఆ బిషపులందరూ అదే, వాళ్ళు ఆ యొక్క తన్మయత్వాన్ని చెందారు. అక్కడ క్రిందనే ఒక 100-150 మీటర్ల దూరంలో ఒక కొండ, అక్కడ ఆ కొండ మీద అష్టభాగ్యాలు యేసు ప్రభు తన శిష్యులకు అందజేశాడు. దీనాత్ములు ధన్యులు, దైవరాజ్యము, శోకార్తులు ధన్యులు. ఈ విధముగా అష్టభాగ్యాలు వసిగినటువంటి ఆ కొండను ప్రతిరోజు చూశాం. ఆ తర్వాత ఆ కొండ ప్రక్కన ఉండే ఈ యొక్క మరి నాజరేత్ పట్టణానికి అటు వెళ్ళడానికి మరి మాకు అవకాశం కలిగింది. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ యొక్క బెత్సాయిద, అక్కడే ఉన్నటువంటి ఆ గ్రామాల్లో యేసు ప్రభు శిష్యులని అక్కడి నుంచే ఆయన ఎక్కువగా వాళ్ళని పట్టుకున్నాడు. చేపలు పట్టుకుంటూ ఉన్నటువంటి సమయంలో అక్కడికి వచ్చి మీరు నా వెంట రమ్మని రండి అని ఆయన అడిగినప్పుడు వాళ్ళంతా ఆయన వెంట నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు. చూడండి ప్రియ సోదరులారా, అటువంటి పుణ్య భూమి అది, యేసు ప్రభు జన్మించినటువంటి పుణ్య భూమి. అక్కడికి ఒకసారి వెళ్తే మనకు ఆ యొక్క అనుభూతి కలుగుతుంది. యేసు ప్రభు అడుగు జాడల్లో నడిచినటువంటి అనుభూతి మనకు కలుగుతూ ఉంది. ఎక్కడెక్కడైతే ప్రభు తపోస్నానం పొందాడో అక్కడికి వెళ్ళాం. ఎక్కడైతే ఆయన ఆ కడరా భోజన విందు ఏర్పాటు చేసుకున్నాడో అక్కడికి వెళ్ళాం. ఎక్కడైతే ఆయన 5 రొట్టెలు 2 చేపలతో 5,000 మందికి భోజనాన్ని పంచిపెట్టాడో అక్కడికి కూడా వెళ్ళాం. పేతురు ఇదిగో నీవు నన్ను ప్రేమిస్తూ ఉన్నావా అని 3 సార్లు అడుగుతూ ఉన్నాడు. నా గొర్రెలను మేపమని అంటాడు. అక్కడ కూడా వెళ్ళాం. ఇద్దరు కార్డినల్స్ ముందు ప్రతి బిషప్ కూడా వాళ్ళు వాళ్ళ యొక్క వాగ్దానాలని నూతనపరచు. నీవు ప్రేమిస్తూ ఉన్నావా అని అంటే ఇదిగో నీ మందను నీవు శ్రద్ధ తీసుకో అని ఆ విధముగా మాట పుట్టించి వచ్చారు. చూడండి ప్రియా సోదరులరా, యెరూషలేములోనికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా ఎంతోమంది 1,000 మంది 1,000,000 మంది ఎంతోమంది టూరిస్టులు వస్తూ ఉన్నారు. వాళ్ళు సరాసరి రాగానే అక్కడ ఉన్నటువంటి ఆ యొక్క అప్పర్ రూమ్ ఎక్కడైతే ప్రభు విందు ఏర్పాటు చేశాడో అక్కడ చూస్తారు. అక్కడ నుండి ఆ దేవాలయంలోనికి వస్తూ ఉన్నారు. యేసు ప్రభువుని ఆ శిలువ మీద నుండి దించినటువంటి ప్రాంతంలో సాష్టాంగ ప్రణామం చేసి ముద్దు పెట్టుకుంటూ ఉన్నారు. అక్కడే మేము పూజ చేసుకున్నాం. ఎక్కడ సెపుల్కర్, యేసు ప్రభువుని అరిమతయ్య ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క సమాధిలో భద్రపరిచినారు యేసు. అక్కడే ఆయన ఆ రాతిని దొరలించి ఆయన సజీవంతో పైకి లేచి ముందు నిలబడినటువంటి ఆ యొక్క ప్రాంతం అది. ఆ తర్వాత పైన మరి ఆ కొండ మీద కొంచెం ఎత్తైనటువంటి ప్రాంతంలో సిలువ వేయబడినటువంటి, అక్కడ అందరూ కూడా ఆ సిలువ ఎక్కడైతే వేశారో అక్కడ చేత్తో అంటుకొని ముద్దు పెడుతుకుంటారు. చూడండి ప్రియా సోదరులు, అటువంటి అనుభూతి. మేము అక్కడే పూజ చేసుకున్నాం మీ అందరి కోసం, మా గురువుల కోసం, ఆ మేత్రాసనం అందరి కోసం. 12 సంవత్సరాల దాకా పెంచుకున్న తర్వాత ఆయన విద్యాబుద్ధులు నేర్చుకున్నాడు అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క సినగోగుల్లో. అక్కడ ఉన్నటువంటి ఆ రోమన్ కల్చర్ ప్రదర్శించేటువంటి ఈ యొక్క థియేటర్స్లో అటు ఇటు అన్ని అనుభవాలు సంపాదించుకున్నాడు. అందుకే ఆ రోమన్ కల్చర్ని ఆయన ఎంతగానో దండిస్తున్నాడు, దూషిస్తున్నాడు. అయ్యో మీకు అనర్థం, ఏమి చేస్తూ ఉన్నారు, ఏం జీవితం జీవిస్తున్నారు మీరు, వాళ్ళని దూషించాడు. ఇటు సినగోగులోనికి వచ్చి వీళ్ళను పరిసయ్యులను ధర్మశాస్త్ర బోధకులను వాళ్ళను కూడా యూదులను వాళ్ళను కూడా దూషిస్తున్నాడు. మీరు చెప్పడం తప్ప చేయడం లేదు, మీకు రాదు అని అన్నాడు. ధర్మశాస్త్రాన్ని అక్కడ ఉన్నటువంటి మాట ప్రకారం జీవించండి, ఆ విధముగానే చేయండి, వస్త్రాలు వేసుకొని మీరు ఆ విధముగా బయట అందరూ మీకు వందనాలు సమర్పించుకునేటువంటి విధముగా మీరు జీవిస్తారు. కానీ మరి మీరు ఒక్క చిటికన వ్రేలనైనాను కదపరు ఎవరికి సహాయపడడానికి అని అండి. చూడండి ఈ విధముగా ఆయన తిరిగాడు 12 సంవత్సరాలు, ఆ తర్వాత 30 సంవత్సరాలు తిరిగి అనుభవాన్ని సంపాదించుకొని ఎక్కడ ఏ విధమైనటువంటి విధముగా జీవిస్తూ ఉన్నారో ప్రజలు నేర్చుకున్నాడు, తెలుసుకున్నాడు.
ఆ తర్వాతనే ఆయన మరి తన యొక్క సందేశాన్ని వాళ్ళకు అందించారు. అప్పుడు వాళ్ళు ఒక విధమైనటువంటి ద్వేషము కలిగింది, వీళ్ళని ఏ విధముగానైనా అతను అట్లా చంపివేయాలి అని. ఎందుకు అని అంటే ఈయన మనకు వ్యతిరేకంగా బోధిస్తూ ఉన్నాడు. మనం బోధించేది మన పొట్ట కోసం, మన ఇంటి వాళ్ళ కోసం, మన కోసం, దేవుడి కోసం కాదు, దైవరాజ్యం కోసం కాదు. ఆయన బోధించేది దైవరాజ్యం కోసం బోధిస్తూ ఉన్నాడు, దేవుని కోసం బోధిస్తూ ఉన్నాడు. అందుకే ఈయన మనకెందుకు చంపివేద్దామని పట్టుకున్నారు. పట్టుకున్నప్పుడు వాళ్ళు అడిగినప్పుడు నేను చేసిన నేరం ఏంటి చెప్పండి అని అంటే ఏమి నేరం లేదు, దైవ కుమారుని అని చెప్పుకుంటున్నారు. ఈ దేవాలయం పడగొట్టని 3 రోజులు కడతా అని అంటూ అటువంటి వాటిని పట్టుకొని ఆయన్ని సిలువ వేశారు. ప్రియ సోదరులారు, అటువంటి ప్రజల్లో ఆ ప్రభువు జీవించినాడు. కావున ఈనాడు మనం లూర్దుమాత పండుగను చేసుకుంటూ ఉన్నటువంటి సమయంలో ఎలిజబెత్ అమ్మ ఏమని అంటుంది అంటే లూకాసు గారు వ్రాసిన సువిశేషం 1:42 మనం చదువుకుంటాం. ఎలిజబెత్ అమ్మ ఎలిగేతి ఇట్లనాడు, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడినటువంటి దానవు. స్త్రీలందరిలో ఈ ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు ఉన్నారు, అంతమందిలో ఆశీర్వదించబడినటువంటి దానవు. ఎంత గొప్ప వరం ప్రియ సోదరులారు. ఆ వరం ఏ విధముగా వచ్చింది? ఆ తల్లికి పుట్టుకతోనే వచ్చింది. దేవుడు కాపాడినాడు, ఆవిడ వరంతో కాపాడాడు, ఆ విధముగా ఎదిగేటట్లుగా చూశాడు. ఆమె ద్వారా మరి తనని యేసు ప్రభువుని ఈ లోకంలోనికి రాబట్టుకోవాలి కాబట్టి పరిశుద్ధముగా ఉంచుకున్నాడు, దేవుడు కాపాడుకున్నాడు. ఎప్పుడైతే ఆ దేవదూత మరీ తల్లి అవును సరే నీకు నా మీ చిత్త ప్రకారం జరుగునుగాక తండ్రి అని దేవుని ప్రార్థపడిందో ఆ దేవదూత అంతవరకు చాలు నాకు అని పరలోకంలోనికి వెళ్ళి అవుననిపించుకొని పరలోకానికి చేస్తావా లేదా లేదు అని అంటే ఆమె మళ్ళీ ఒప్పుకున్నంతవరకు కూడా అక్కడే ఉండేది దేవదూత. సరే అని ఎప్పుడన్నా అప్పుడే పరలోకం. ఎప్పుడైతే సరే అన్నదో తల్లి మరీ తల్లి, అప్పుడే మన రక్షణ ఉదయించింది. అక్కడ మన రక్షణ ఉదయించింది. అవును అని అన్నటువంటి మాటను మనం అర్థం చేసుకుంటే రక్షణకు అవును అన్నది. క్రీస్తు ప్రభు చనిపోవడానికి అవును అని అన్న, ఈ లోకాన్ని రక్షించడానికి ప్రభు ఈ లోకంలో చనిపోతూ ఉన్నాడు అన్నదానికి ఆమె అవును అంటూ ఉంది. చనిపోయిన ప్రభువు సజీవంతో లేస్తాడు అన్నటువంటి దానికి అవును అంటూ ఉంది. సజీవంతో లేచాడు ప్రభు, ఆ యొక్క ఆనందం మనందిగా మనందరికీ సంతరింపజేశాడు. ఎంతో గొప్ప విశేష ప్రియ సోదరులారు. అందుకే ఎలిజబెత్ అంటుంది స్త్రీలందరిలో ఆశీర్వదించబడినటువంటి దాన్ని. అందుకే మనం మరీ తల్లిని ఏమనాలి, మరీ తల్లి వరాల తల్లి, మన కోసం నిరంతరం ప్రార్థిస్తూ ఉన్నటువంటి ఆమె, సహాయం చేసేటువంటి తల్లి. ఈనాడు మనం 100 సంవత్సరాలుగా అలూర్దుమాతను కొనియాడుకుంటూ ఉన్నాం. ఇక్కడ ఈ యొక్క బజారు ఆ తల్లిని వేడుకుంటూ ఉన్నాం. ఎంతోమందికి ఆమె సహాయం చేసింది, ఎన్నో వరాలు అందించి ఉంటుంది, జ్ఞానం దయచేసి ఉంటుంది పిల్లలే. కాబట్టి ప్రియ సోదరులారా, మనం ఆ తల్లికి వందనాలు అర్పించుకోవాలి. నేను జపమాల రాణిని విశ్వాసులను హెచ్చరించడానికే వచ్చాను అని అంటూ ప్రభుని హృదయం మరి ఇప్పటికే ఎంతో ఆవేదనతో గురి అయింది. మరి మీ యొక్క తప్పిదాల వల్ల ఇంకా ఎక్కువగా ఆయన మనసును గాయపరచవాకండి అన్నటువంటిది ఆమె యొక్క సందేశం ప్రియ సోదరులారా. ఆయనను బాధ పెట్టవద్దు, మనం ఆయన బాధ పెట్టు. మనం ఎప్పుడైతే తప్పు చేస్తామో అప్పుడే ఆ ప్రభువుని ఇంకా హింసిస్తూనే ఉన్నాం. కాబట్టి మీ మనసు మార్చుకోండి, ప్రార్థించండి. అందుకోసం ప్రార్థిస్తే ఇంకొకరు మారుతారా అని అంటే మారుతారు. పునీతులు ఎంతోమంది మారారు, పునీతులుగా ఎంచబడినారు, దుడుకుగా ప్రవర్తించినటువంటి పునీతులు ఎంతోమంది తిరిగి మరి గురువులుగా అయ్యారు, పీఠాధిపతులుగా అయ్యారు. వాళ్ళందరూ కూడా మరి ఒక పునీత పట్టాన్ని కట్టబడ్డారు. చూడండి ప్రియ సోదరులారు, అటువంటి విధముగా మరి తల్లి మనందరినీ దీవిస్తుంది, ఆశీర్వదిస్తుంది. కాబట్టి జపమాల ప్రార్థన ద్వారా క్రీస్తు భక్తులైనటువంటి మనం మరి తల్లితో మాట్లాడాలి, జపమాలతో మాట్లాడాలి. జపమాల చెప్పండి, తల్లి మాట్లాడుతుంది. ఆ జపమాల ధరించండి. ఒక సిపాయి అయితే లేదా ఒక సైనికుడు అయితే ఒక రాకెట్ను పట్టుకొని ఏ దేశం మీద బాంబు వేయాలని వాడు ప్రయాణం చేస్తున్నాం. కమాండర్ ఏది చెప్తే అది వినాశనానికి ఆయన సంసిద్ధపడుతున్నాం. అలానే ఒక పోలీసు అయితే ఆయన నడుముకు ఒక తుపాకీని దగ్గర పెట్టుకుంటూ ఉంటాడు.
ఎందుకు అని అంటే ఏ క్షణంలో ఎవరు నా మీద అటాక్ చేస్తారు, నేను లా అండ్ ఆర్డర్ ఇవన్నీ సంఘంలో నేను చూసుకోవాలి కాబట్టి నాకు ఏ విధమైనటువంటి అపాయం ఉంటుందో నాకు తెలియదని ఆయన నడుము బెల్ట్కి ఒక తుపాకుని చిన్న తుపాకు పెట్టుకుంటూ ఉంటాడు రక్షణ కోసం. అలానే మరీ తల్లి అంటుంది ఇదిగో జపమాల, నీవు ఎవరివమ్మంటే జపమాల రాలి, ఈ జపమాల మీ అందరి దగ్గర ఉండాలి, మీ చేతుల్లో ఉండాలి, మీ మెడలో ఉండాలి, మీ మెడలో ఉండాలి, మీ దగ్గర ఉండాలి, మీ చేతుల్లో ఉండాలి, మీ ఇంట్లో ఉండాలి జపమాల, మీ గేటు దగ్గర ఒక జపమాల ఉండాలి. పిశాచులు అక్కడి దాకా వచ్చి తొంగి చూస్తాయి, తొంగి చూసి ఏమైనా జపమాల ఉందా లేదా అని చూస్తారు, లేకపోతే సరాసరి లోపలికి ఒక చుట్టం మాదిరికి వచ్చి సంచి అక్కడ పెట్టి మీ అందరు డబ్బులన్నీ అయిపోయిన దాకా అక్కడే ఉంటుందా, మీ అందరూ ఒకరినొకరు కొట్టుకొని ఆగమాగం పరిస్థితుల్లో పడ్డదాకా అక్కడే ఉంటుందా. ఆ భార్యకి చెప్తుంది ఆయన అక్కడక్కడ తాగి ఏదేదో చేస్తున్నాడంటే డబ్బులు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడుతున్నాడు. ఆ పిశాచి చెప్పిద్దాం ఆయన వచ్చి రాకముందే ఏమయ్యా అన్నం తిన్నావా అని అనేదానికి బదులు ఏం ఎక్కడికి వెళ్ళినావు ఏం సంగతి అని చెప్పి ఎగబడుతూ ఉంటాడు. అప్పుడు ఏం చేస్తాడు కోపం తట్టుకోలేక బీపీ వేరి ఒక దెబ్బ కొడుతుంది, నన్ను కొడతావా, మా నాన్న ఇంతవరకు కొట్టలేదు నువ్వు నన్ను కొడతావా అని నేను ఇంటికి వెళ్ళిపోతాం సంచి పట్టుకొని బయట. అదే కావాలి పిశాచికి, సంచి పట్టుకొని ఎప్పుడైతే గడప దాటుతావో ఆనందించింది పిశాచి గంతులేస్తాం. ఆ పిశాచి ఒక మ్యూజిక్ పెట్టి మన పిల్లలు ఎట్లా డాన్సులు వేస్తారో ఆ విధంగా డాన్స్ వేస్తుంది చీకట్లు. నీకు కనపడదు ఆ పిశాచి, కనపడకుండానే అది ఈ ఊపి కింద పడేస్తూ ఉంటుంది మన ఇండ్లలో, అటువంటి విధముగా ఉంటుంది. కాబట్టి రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఒక జపదండ గేటు దగ్గర పెట్టుకో, ఒక జపదండ గేటు దగ్గర, గేటు దగ్గర ఉంది లేరా మన ఇంట్లో ఎందుకు చెప్పేదని కూడా అంటారు. ఇంట్లో లేదు ఇంట్లో కూడా చెప్పుకోవాలి. పిశాచి అవతల గేట్లోంచి కూడా రావచ్చుగా, లేదా పైనుండి కూడా రావచ్చుగా. కాబట్టి ఇంట్లో కూడా ఉండాలి తల్లిదండ్రులు. తల్లిదండ్రులు కాసేపు ప్రార్థించుకోవాలి, పిల్లలను వాళ్ళందరిని దగ్గర పెట్టుకొని కూర్చొని జపం అలా చెప్పుకోవాలి. మనం అప్పుడు ఆ తల్లి పిశాచిని కంట్రోల్ చేస్తాం, దాన్ని నలుగు తొక్కేస్తాం, రాకుండా చేస్తాం. శోధనలు రానేది, అల్లకల్లోలం మనల్ని చేయదు. తుఫాను వచ్చినప్పుడు ఏ విధంగా సముద్రం అల్లకల్లోలం అవుతుంది, ఆ విధంగానే పిశాచి జ్వరబడింది అంటే అయిపోయింది. కావున ప్రియ సోదరులారా, మనం జపమాల ద్వారా మరీ తల్లితో మాట్లాడడానికి మనం ప్రయాసపడాలి. ఆమెతో మాట్లాడుతూ ఆమె వలె విశ్వాసం కలిగి ఆదర్శ క్రైస్తవ బిడ్డలుగా మనం ఈ లోకంలో జీవించాలి. దేవమాత మరీ తల్లి దగ్గరకు వచ్చినప్పుడు తల్లి దేవుని చిత్తమే నీ చిత్తమే నెరవేరును గాక అని అంటూ, నీ చిత్తమే నెరవేరనిమ్ము నా జీవితంలో అని అంటూ, నీ ఇష్ట ప్రకారం జరగని నా ఇష్టం కాదు అని ఆ తల్లి తల వంచింది. అటువంటి విశ్వాసం మనకు ఉండాలి ప్రియా సోదరుల, అటువంటి నమ్మకం మనకు ఉండాలి. దేవుని చిత్తమే నెరవేరాలి, నా చిత్తము కాదు, మన చిత్తము కాదు, దైవుని చిత్తం, దైవ చిత్తము నెరవేరు. ప్రతి ఒక్కరికి దేవుడు ఒక ప్లాన్ అంటూ ఉంటుంది, ప్రతి వ్యక్తికి ఒక ప్లాన్ ఉంటుంది ప్రతి వ్యక్తి పట్ల. ఆ ప్లాన్ ప్రకారం మనం జీవించాలి, ఆ ప్రభు మనకు సహాయపడుతూ ఉన్నాడు. కావున మనం మరీ తల్లిని అడుక్కోవాలి, జపమాల ద్వారా అడుక్కోవాలి. ఈ గ్రామంలో ఎన్ని కుటుంబాలు ఉన్నాయి, ఎన్నో సంవత్సరాలు క్రైస్తవ బిడ్డలుగా జీవిస్తూ జపమాల లేనటువంటి కుటుంబం లేదనుకుంటాను నేను, ఇక్కడ జపమాల లేనటువంటి కుటుంబాలు లేవు అనుకుంటాను. అందుకే ఎంతోమంది గురువులు అయ్యారు ఇక్కడ, ఎంతో మంచి క్రైస్తవ బిడ్డలైనటువంటి బయట వాళ్ళకి ఎంతో సహాయాన్ని అందిస్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క తల్లి ప్రోత్సహిస్తుంది మిమ్మల్ని, సహాయపడండి, సహాయం అందించండి, ఒక చర్చ్ నిర్మించుకోవడానికి సహాయపడండి, ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకోవడానికి సహాయపడండి, ఒక ఇల్లు కట్టుకోవడానికి సహాయపడండి, ఒక ఉద్యోగం సంపాదించుకోవడానికి మీ చేయూతను అందించండి. ఈ విధంగా ఎన్నో విధాలైనటువంటి సహాయాలు ఈ గ్రామం ద్వారా ఎంతోమంది పొందుతూ ఉన్నారు. కావున ప్రియ సోదరులారా, జపం వాళ్ళ ద్వారా మరి ఇతరులతో మనం ప్రార్థించాలి. దేవుని మీద సంపూర్ణమైనటువంటి విధముగా విశ్వాసంతో ఆధారపడి మనము జీవించాలి. ఆ తల్లిపై సంపూర్ణ విశ్వాసంతో మనము జీవించాలి. మరీ తల్లి ఆమె యొక్క సహనం మనం కలిగి ఉండాలి. మరీ తల్లి ఏ విధముగా దయ కలిగి ఉన్నదో దయను కలిగి ఉండాలి. మరీ తల్లి ఏ విధముగా జాలి కలిగి ఉన్నదో జాలి కలిగి ఉండాలి.
మరి తల్లి ఏ విధముగా విశ్వాసం కలిగి ఉందో ఆ విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. మంచితనాన్ని కలిగి ఉన్నదో మంచితనాన్ని కలిగి జీవించాలి. సహాయం చేసేటువంటి గుణం కలిగి ఉన్నదో ఆ విధముగా మనం కూడా ఈ లోకంలో జీవించాలి. యెషయా గ్రంథ యోహాను రాసినటువంటి గ్రంథంలో మనం చదువుతూ ఉన్నాం ప్రియ సోదరుల 2:1-11 మనం చదివినట్లయితే, మరి ఆ తల్లి ఏ విధముగా మన కోసం సహాయపడమని దేవుని అర్థిస్తూ ఉందో మనకు అర్థమవుతూ ఉంది. కావున మనం తల్లిని అడుక్కోవాలి. మన తల్లిని అడిగితే పిల్లలకు మరి వాళ్ళు అడిగినటువంటి వాటిని ఇస్తారు. కొంతమంది తల్లిదండ్రులు ఇవ్వరు, దెబ్బలు కొడతారు. దేవుడు ఆ విధముగా కాదు. ఎవరైనా కానీ మంచి మనసుతో దయతో విశ్వాసంతో అడిగితే అందరికీ దేవుడు వసగుతాడు. ఆ మరి తల్లి కూడా అందరికీ వస్తుంది. మన తల్లి కొన్నిసార్లు బీపీ ఉన్నప్పుడు మనం దెబ్బలు కొడుతుంది, బీపీ తగ్గినప్పుడు మళ్ళీ అయ్యో కొట్టానా అని మళ్ళీ ఏడుస్తావు. ఈ విధంగా మన తల్లిదండ్రులు చేస్తారు, కానీ మరి తల్లి మాత్రం ఆ విధంగా. మరి తల్లికి బీపీ 300 ఉన్నా కానీ ఏమందు, మనల్ని దయతో చూసుకుంటూ. 400 షుగర్ ఉన్నా ఏమనదు ఆ తల్లి. మనమైతే 400-300 ఉంటే కింద పడి నిలబడ్డటువంటి వాళ్ళు తిడతాం మనం. నేను బాగలేక కింద పడి ఉంటే నువ్వే నిలబడి ఉన్నావని తిడతారు మనం. అంటే ఆమె బీపీ వచ్చి పడిపోతే ఆమె మనం కూడా పడాలా? కాబట్టి ప్రియ సోదరులారా, మరి తల్లి అటువంటి దయ కలిగి ఆమె మనకు మన పట్ల ఆమె జీవిస్తుంది. అందుకే ఆమె పదే పదే దర్శనాలు ఇస్తుంది. ఆ దర్శనాల్లో సందేశం ఇస్తుంది, యుద్ధాలు వద్దు, శాంతి కావాలి. మనకి శాంతి కావాలి అని అంటే యుద్ధం మానుకో. ప్రపంచ యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, ఎంతోమంది చనిపోతూ ఉన్నారు, 100,000 వేలమంది చనిపోతూ. శాంతి రాదు యుద్ధాల వల్ల. శాంతి ఏ విధంగా వస్తుంది చెప్పము, వాళ్ళ ప్రార్థన వల్ల వస్తుంది. దేవుని అడుగు వచ్చింది శాంతి. మనమందరం కూడా శాంతిని పొందినటువంటి బిడ్డలు, క్రైస్తవ బిడ్డలు. ఈస్టర్ ప్రజలు మనం, ఈస్టర్ ప్రజలు ఆనందాన్ని సంపాదించుకున్నటువంటి వాళ్ళు, శాంతిని పొందినటువంటి ఆనందాన్ని, ఆ శాంతిని మన మనసులో నింపుకోవడానికి మనము ప్రయాసపడదాం. ఆ తల్లిని మన అవసరాలు తీర్చమని, మన గ్రామాన్ని కాపాడమని, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి బిడ్డను విశ్వాసంలో పెరిగేటువంటి విధముగా ఆశీర్వదించి దీవించమని ప్రార్థించుకుందాం. మంచి ఆరోగ్యం దయచి, పాడి పంట సమృద్ధిగా ఇవ్వమని, మంచి సమాధానం కలిగి జీవించడానికి మంచి మమకారాన్ని, మమత ప్రేమను కలిగి జీవించమని మనం అడగాలి. తల్లిని ప్రేమను ఎవరైనా నిర్వచించగలరా? ప్రేమను ఎవరు కూడా మరి నిర్వచనం ఇవ్వలేరు. ప్రేమను ఏ విధముగా మనం కొలవగలము అని అంటే, ప్రేమను ఏ విధముగా కొలుస్తాము మనం? ప్రేమను కొలవడానికి ఏమన్నా మెజర్మెంట్స్ ఉంటూ ఉన్నాయా? ఏమీ కూడా ఉండదు. ప్రేమ ఏ విధముగా కొలుస్తాం అనేటువంటి దానికి ఒక పునీతుడు అంటాడు, ప్రేమను కొలవాలి అని అంటే మరి ప్రేమ కొలత ఎంత, ఎంత అంటే ఏ కొలత లేనంతగా ప్రేమించడమే అంటాడు ఆయన. ప్రేమను ఏ విధముగా కొలుస్తావు అని అంటే, ప్రేమను మరి కొలవలేనంతగా, అంటే అతకంటే ఎక్కువగా ప్రేమించాలి అంతే తప్ప ఇంకా ప్రేమను కొలవలేవు అని అన్నాడు. అంటే అటువంటి ప్రేమను కలిగి ఉండాలి అని పుణత ఫ్రాన్సిస్ దెసేల్స్ గారు అంటాడు. ఏమంటాడు అని అంటే, ప్రేమను కొలత ఎంత అంటే అని అంటే ఏ కొలత లేనంతగా ప్రేమించడమే దాన్ని కొలవడం అని అంటాడు. చూడండి, అటువంటి గొప్ప వ్యక్తి ఆయన. కావున ప్రియ సోదరులు, అడిగినాడు మనం మరి తల్లిని, మనం మనవి అడుక్కోవాలి, మన కుటుంబంలో అవసరాలను ఆ తల్లికి విన్నవించుకోవాలి, ఈ గ్రామాన్ని దీవించమని, ఇక్కడ ఉన్నటువంటి బిడ్డలను ఆశీర్వాదాలతో నింపమని, జ్ఞానంలో పెరిగేటట్టుగా చూడమని, ఆరోగ్యంగా ఉండేటట్టుగా చూడమని, పాడి పంటలు ఇవ్వమని, మన కోసం, మన బంధువుల కోసం, మనకు ముందుగా గతించిపోయినటువంటి వాళ్ళందరి కోసం మనం ప్రత్యేకంగా ఈ పూజలో ప్రార్థించుకుందాం. పితాపుత్ర పవిత్రాత్మ నామమున విశ్వాస సంగ్రహము.
పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిల పితియైన సర్వేశ్వరుని స్తుతించున్నాను. అతని యొక్క ఏకసుతుడను మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును స్తుతించున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియము నుండి పుట్టెను. పోన్స్ పిలాతుని అధికారం నకులోనై పాటలు పడే శిలువ మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమునకు దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో లేచెను. పరలోకమునకు సర్వశక్తి గల పితియైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయకపోవచ్చును. పరిశుద్ధాత్మను విశ్వసించున్నాను. పరిశుద్ధ కాథలిక సభను సంబంధ ప్రయోజనమును విశ్వసించున్నాను. పాపముల మన్నింపును విశ్వసించున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించున్నాను. నిత్య జీవమును విశ్వసించున్నాను. ఆమేన్. లూర్దుమాత శతవార్షికోత్సవం జరుపుకొనిచుండగా అందరినీ దీవించండి. మా పూర్వుల నుండి ఈ దేవాలయంలో ప్రార్థన చేసి ఎన్నో మేలులను పొంది ఉన్నాము. ఈ దేవాలయం కొరకు శ్రమించిన వారందరినీ దీవించండి. మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయండి. రానున్న రోజుల్లో లూర్దుమాత ప్రార్థనా సహాయమును ప్రతి ఒక్కరికి దయచేయండి. నీ సన్నిధి చేరి ప్రార్థించే బిడ్డల మనవులను కోరికలను నెరవేర్చండి. వ్యాధి బాధలను తొలగించండి. ఈ గ్రామ ప్రజలందరికీ శాంతి సమాధానములను, పాడి పంటలను, సకాలములో మంచి వర్షమును, ప్రార్థనా జీవితమును, సేవాభావమును దయచేయమని అందరు పరిశుద్ధ గ్రంథం దేవుని వాక్కు జీవమును ఇచ్చును. ఆ దేవుని వాక్కును చదివి పాటించవలయను అందరం. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. పవిత్ర పూజా వస్త్రం ఇది యాజకత్వమునకు గుర్తు. ఈ వస్త్రమును తాకిన వారికి స్వస్థత లభించును అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. అప్ప ద్రాక్షరసములు ఇవి ఆత్మీయ శక్తిని వసుగును. పాపమును తుడిచి మనలను బాగు చేయును అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. క్రొవ్వొత్తులు ఇవి తాను కరుగుతూ ఇతరులకు వెలుగును ఇచ్చును. ఆ క్రీస్తు వెలుగు మనలో ఉండాలి అందరూ. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. సాంబ్రాణి ఇది మంచి సువాసనను ఇచ్చును. మన జీవితం కూడా మంచి సువాసనలా ఉండాలి అందరూ. నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా. పుష్పములు ఇవి ఎంతో పరిమళమును వెదజల్లును. మన జీవితములు కూడా పరిమళించాలి అందరూ. మా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. స్తుతిగా నా సర్వం నీకు సమర్పించగా, నన్ను నీకు బలిగా అర్పించగా, నీపై బహు ప్రీత నా ఎన్నిక కూనుదిగా, నా సర్వం నీకు సమర్పించగా, నన్ను నీకు బలిగా అర్పించగా.
పిసెదుకు బలి కన్న ఎలీషా జపముల కన్న మీదైన కానుకనే నర్పించగలనా నీ గొర్రెల కాపరినై విశ్వాసమందు శ్రీ సభను సేవించు వరముని స్తుతిగా నా సర్వం నీకు సమర్పించగా నన్ను నీకు బలిగా అర్పించగా నీపై తవ్వు ప్రీతిగా నా ఎన్నిక కూరుతిగా నా సర్వం నీకు సమర్పించగా నన్ను నీకు బలిగా అర్పించగా సభానందదాయకముగా అర్పించు కానుకలు నీకు అంగీకార యోగ్యముగా ఉండునుగాక. ఈ పవిత్ర మందిరమున సమావేశమైన నీ ప్రజలందరూ ఈ దివ్య రహస్యముల ద్వారా నిత్య రక్షణ వరమును పొందుదురుగాక. మానాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభు వైపు త్రిప్పి మనదేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడు నీ చోటను మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఈ దినము మేము పరిశుద్ధ మరియమాతను వార్షికోత్సవం చేసుకుంటూ ఉన్నటువంటి ఈ సందర్భంలో ఈ మందిరాన్ని స్థాపించుకొని 100 సంవత్సరాలు పండుగను చేసుకుంటూ ఉన్నటువంటి మమ్మందరినీ ఆశీర్వదించండి. మరియు తల్లిని శ్రీ సభ మాతగా కొనియాడుచు నిన్ను స్తుతించి సనుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్య అయిన మరియమాతను తగిన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాం. మరియమాత దైవ వాక్కును తన నిష్కలంక హృదయంలోనికి స్వీకరించుట ద్వారా తన కన్య గర్భమున ప్రభువుని మోయే యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకుర అర్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధనమైన శిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరును నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభను
శ్రీ సభకు ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్ష మహిమలోనికి కొనిపోబడినను తన మాతృ ప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించుచు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసమతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ ఏకమై నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నది మహోన్నతమున హోసానా మహోన్నతమున ధన్యుడు ప్రభు నామమున చేయువాడు ధన్యుడు మహోన్నతమున హోసానా మహోన్నతమున హోసానా. పావన పిత, నీవు నిజముగా పవిత్రుడు, నీ సృష్టి అంతయు నిన్ను స్తుతించుట యుక్తం. ఏలయనా, నీ దివ్య కుమారుడును మా ప్రభునైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచ మాద్యంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కామున ఏలిన వారా ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చి ఉన్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఏ విధమునా ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాను. వారు అపగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకి చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చుచు ఇట్లని మీరందరూ దీనిని తీసుకొని పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారమోయబడును.
దీనిని నాజ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, రక్షణాయుతమ గోపాటులను అద్భుతమైన ఉత్తాణమును మోక్షారోహణమును స్మరించుచు వారు మరల వేంచేయుదురని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నా. మీ పవిత్ర శ్రీ సభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప ప్రతిమాలు కొనుచున్నాము. దీనిని మీ కుమారుని బలిగా భావింపుడు వారేమము మీతో సమాధాన పరచిరి. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగి ఉండునటులా దయచేయుడు. అతడు మమ్ము నీకు నిత్యార్పణముగా రూపొందించునుగాక. నీవు ఎన్నుకునిన పుణ్యాత్మలతోనూ ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన లూర్ధుమాతతోనూ ధన్యులైన నీ అపోస్తులతోనూ వేద సాక్షులతోనూ పునీత చిన్న తెరేజమ్మ గారితోనూ సకల పునీతులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన ప్రార్థనల నిరవధిక సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము మీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని శ్రేయస్సును ప్రసాదించినట్ల బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను నీ సేవకులకు మా ఫ్రాన్సిస్ జగద్గురువును మా భాగ్య పీఠాధిపతిని తదితర పీఠాధిపతులను గురులందరినీ నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరపము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరి ఉన్న ఈ ప్రజలందరి మనలను ఆలకింపము. దయగల తండ్రి, నలుదేశాల చేతరి ఉన్న నీ బిడ్డలందరినీ దయతో మిచ్చంత చేర్చుకొనుడు. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రియమైనది లోకి నిండిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకునము. మేమును అచ్చల చేరి నీ మహిమను వీక్షించుతూ నిత్యానందం పొందముగాక. మహిళన వారైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. వారి ద్వారా మీరు సకల మిలలను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వర పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగయుగములో గౌరవ మహిమ
మన రక్షకుడు ఇచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతం. పరలోకమందు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించునట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపం నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువ, మా పాపమును లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానమును తెలుపుకుందాం. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభు, వీరి విందుకు పిలువబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థ పొందును. ఆహారము
మధిమతిని తన రుధిరముతో కన్యకెను కల్వరిలో మధిమతిని తన రుధిరముతో కడిగెను కల్వరిలో ప్రియమారారండి ప్రభు యేసువి సర్వేశ్వర మేము ఇప్పుడు స్వీకరించిన పవిత్ర వరముల ద్వారా మాయందు నీ సత్యమును గూర్చిన జ్ఞానమును పెంచుము. తత్ఫలితముగా మేము నీ పవిత్ర ఆలయములు సదా నిన్ను ఆరాధించుదముగాక. నీ దివ్య సన్నిధిలో పునీతులందరితో పాటు నీ మహిమలో భాగస్థులమగుదముగాక. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ము ఆశీర్వదించి కాచి కాపాడు దొరుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనం. ప్రేమైన సోదరులారా, ఈనాడు ఈ శతవత్సరాల వేడుకలని ఇంత ఘనముగా కొనియాడుకోవడానికి అన్ని ఏర్పాట్లు గొప్పగా చేసినటువంటి మన విచారణకర్తలు రాయపేటి గారిని, ఆ తర్వాత మారెడ్డి ఫాదర్ను, ఇక్కడ వారికి సహకరించినటువంటి ఫాదర్లందరినీ, గ్రామ పెద్దలను, మరి మీ అందరూ ఎంతగానో అభినందిస్తూ ఉన్నాను, ఆశీర్వదిస్తూ ఉన్నాను. మరొకసారి అందరికీ కంగ్రాచులేషన్స్ ఫర్ దిస్ గ్రేట్ సెలబ్రేషన్. మరి తల్లి, మేము అమితంగా దీవించాలి అని మనసారా కోరుకుంటూ ఉన్నాను.